ఈరోజు మన వీడియో వచ్చేసి ఏమంటే, మరి చాలా రోజుల నుంచి అయితే అడుగుతున్నారు కదా కటోరి బ్లౌజ్ కటింగ్ పెట్టండి కానీ, మళ్ళీ ఈరోజు అయితే కటింగ్ వీడియో పెడుతున్నా. మరి కటోరి బ్లౌజ్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలా, ఏ విధంగా కొలతలు తీసుకోవాలా అనేది అయితే నేను ఈ వీడియోలో పూర్తిగా చూపిస్తున్నా. మరి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి చూద్దాం. ఈరోజు కటోరి బ్లౌజ్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ వచ్చేసి కటోరి బ్లౌజ్, మరి మామూలుగా అంటే ఇక్కడ పేరు ఉంది కదా, ఇది సీదా ఇది ఉల్టా. కింద కట్ కోసం అని ఒక హాఫ్ ఇంచ్ తీసుకోవాలా, ఈ విధంగా. ఇప్పుడు కొలత బ్లౌజ్ నుంచి తీసుకుందాం. కరెక్ట్గా మనకి ఇక్కడ కుట్లు రెండు సమానంగా పెట్టుకోవాలి. ఇట్లా ఈ చివరి నుంచి కుట్టు మేరకు పట్టుకొని ఈ విధంగా మార్క్ వేసుకోవాలా. ఇక్కడ 1 ఇంచ్ బ్యాక్ డార్స్ కోసం, 1.5 ఇంచ్ ఖర్చు కోసం. ఇప్పుడు మనం ఇక్కడ పొడవు తీసుకోవాలి, చంక పొడవు ఈ విధంగా. ఇక్కడ వచ్చేసి బ్యాక్ డీప్ నెక్ తీసుకోవాలా. ఇక్కడ రెండు కుట్లని ఇట్లా సమానంగా పట్టుకుంటే మనకి ఇక్కడ నెక్ అనేది స్ట్రైట్గా సమానంగా వస్తుంది. ఇట్లా ఈ విధంగా కింద ఖర్చు దగ్గర నుంచి కరెక్ట్గా పట్టుకొని 1.5 ఇంచ్ పైకి. ఇప్పుడు ఈ పొడవు, ఇప్పుడు ఈ బ్లౌజ్ పొడవు తీసుకోవాలా. పొడవు వచ్చేసి ఇక్కడికి వచ్చింది 1.5 ఇంచ్ పైకి. ఇప్పుడు ఇక్కడ నుంచి పొడవు ఎంత ఉందో కరెక్ట్గా అంతే ఇటు సైడ్ కూడా పెట్టుకోవాలా. ఇలా ఇప్పుడు ఇక్కడ లైన్ వేసుకోవాలా. ఇది వచ్చేసి మనకి కరెక్ట్గా లైను, ఇది వచ్చేసి ఖర్చు కోసం. ఇక్కడ మనకి చంక 6 ఇంచులు ఈ విధంగా. నెక్ వెడల్పు వచ్చేసి 2.5, షోల్డర్ వచ్చేసి 3, మొత్తం 5.5. ఇటు సైడ్ కూడా మార్క్ వేసుకోవాలా. ఈ విధంగా ఇక్కడ 1.5 ఇంచ్కి మార్క్ వేసుకోవాలా. చంక రౌండు. ఈ బ్లౌజ్ వచ్చేసి 36 సైజు, నడుము లూజ్ వచ్చేసి 32. ఇప్పుడు ఈ 36ని 4 భాగాలుగా చేసుకోవాలా. ఈ విధంగా 36 కదా, కరెక్ట్గా మనకి ఇక్కడ 9 ఇంచులు వస్తుంది. ఈ విధంగా మనకి చెస్ట్ లూజ్ వచ్చేసి 9 ఇంచులు, ఖర్చుకు వచ్చేసి 1.5. ఇక్కడ 32, 32ను కూడా 4 భాగాలుగా చేసుకోవాలా. ఈ విధంగా ఇట్లా వేసుకుంటే మనకి కరెక్ట్గా చూపిస్తుంది. 8 ఇంచులు కరెక్ట్గా, 8 అంటే మనకి ఇక్కడ 1 ఇంచ్ కలుపుకోవాలి కదా, 9 ఇంచులు
ఈ విధంగా 9 ఇంచులు 1½ ఖర్చు కోసం ఈ విధంగా కరెక్ట్గా వచ్చింది కదా. ఇప్పుడు ఈ లైన్ వేసుకోవాలి మనం. ఈ విధంగా నెక్ బ్యాక్ సైడ్ డీప్ వచ్చేసి 10½. ఇక్కడ 2¾ ఇంచులు అంటే 3 కి 2 గీతాలు తక్కువ, 3 నెక్ డీప్. ఇక్కడ 1/2 ఇంచు మూలకి తీసుకోవాలి అట్లా రౌట్ చేసుకోనికి. ఈ విధంగా ఇప్పుడు బ్యాక్ సైడు మనకి మార్కింగ్ అయిపోయింది. ఇప్పుడు మనము కరెక్ట్గా ఈ నడుము లూజ్ దగ్గర నుంచి ఇక్కడికి ఎంత వచ్చింది, 9 ఇంచులు వచ్చింది. 9ని మనం ఈ విధంగా టేపు హాఫ్గా మార్చుకున్నామంటే మనకి ఇక్కడ సెంటర్ మార్కు వస్తుంది. ఇక్కడ నుంచి కింది నుంచి ఇక్కడికి 4 ఇంచులు హైట్ బ్యాక్ డాట్స్ కోసం. ఈ విధంగా లైన్. ఇప్పుడు ఈ మార్కింగ్ ఎట్లుంటే అట్లా మనము కటింగ్ అయితే చేసుకోవాలా. ఈ విధంగా బ్యాక్ కటింగ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు హ్యాండ్స్, ఈ హ్యాండ్స్కి ఈ విధంగా 4 మడతలుగా వేసుకోవాలా. ఇక్కడ నుంచి 1 ఇంచు మనం హేమింగ్ పట్టి కోసం. మరి ఇక్కడ హ్యాండ్స్ పొడవు ఎంత ఉందో తీసుకుందాం ఒకసారి. 5½ ఇంచులు ఖర్చుతో కలిపి 6 ఇంచులు ఉంది. అంటే ఇది వచ్చేసి 2x2 కదా, మనకు సింక్ అవుతుంది. 6 ఇంచులు ఉంది కదా, 6½ ఇంచులు పెట్టుకోవాలి. ఈ విధంగా ఇక్కడ చంక డౌన్ ఎంత ఉంది, 3½ ఇంచులు. ఈ విధంగా 3½కి మార్క్ వేసుకొని ఒక లైన్ వేసుకోవాలా. ఇప్పుడు మనం బ్యాక్ కట్ చేసినాం కదా ఫస్ట్, ఈ బ్యాక్ దగ్గర నుంచి మనం నెక్ ఎంత ఉంది అనేది కొలుచుకుందాము. అంటే నెక్ కాదు, ఈ చంగ రౌండ్ 10½ ఇంచులు. 10½ అంటే 1 ఇంచు తీసేయాలా, 9½. మనకి ఈ విధంగా 9½ ఇంచులు కరెక్ట్గా వచ్చింది. ఇక్కడ వచ్చేసి 1½ ఇంచు మనం ఖర్చు తీసుకున్నాం కదా, ఈ 1½ ఇంచు ఇక్కడ 1 ఇంచు. ఈ విధంగా మనం స్ట్రైట్గా మార్క్ వేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడ మనము చంక రౌండ్ తీసుకోవాలి. ఈ విధంగా హ్యాండ్స్ అయితే మార్క్ వేసుకున్నాం కదా. ఈ విధంగా హ్యాండ్స్ కటింగ్ అయిపోయింది. ఇక్కడ మనకు సెంటర్ అని గుర్తుండడం కోసం చిన్న కాట్ అయితే పెట్టుకోవాలి ఈ విధంగా. మరి ఇప్పుడు చంకలు అయితే ఏ ప్లేస్లో తీయాలనేది చూపిస్తా. మరి ఇక్కడ మనకి ఫిట్టింగ్ అన్నమాట. ఇక్కడి నుంచి ఇక్కడ 1 ఇంచు ఉంది కదా, ఈ 1 ఇంచు దగ్గరకు మనం ఈ విధంగా టేప్ని పెట్టుకున్నామంటే మనకి ఎంత ఉందో ఈ విధంగా టేప్ని ఆఫ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇక్కడి నుంచి హాఫ్ కిందికి. మరి ఇక్కడి నుంచి మనము శంకలోత అనేది తీసుకోవాలి. ఈ విధంగా
మరి మనకి ఇది చంకలోత తీసినకెళ్ళి ఒక చిన్న కాటు పెట్టుకోవాలి. ఇది ఫ్రంట్ సైడ్ మనకి ఈ విధంగా హ్యాండ్స్ బ్యాక్ అయిపోయింది కదా. మరి ఫ్రంట్ కట్ చేయాలంటే ఇది కటోరి బ్లౌజు. మరి ఇక్కడ నేనైతే పైపర్ మీద కటింగ్ చేసి చూపిస్తా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నేను ఈ విధంగా ఒక చార్ట్ మీద అయితే మార్క్ చేసి చూపిస్తున్నా. మనం ఫస్ట్ బ్యాక్ కట్ చేసుకున్నాం కదా, ఈ బ్యాక్ని మనం ఈ విధంగా పెట్టి ఇది ఎక్కడ వరకు ఉందో మనకి కరెక్ట్గా చూసుకొని మార్కింగ్ అయితే వేసుకోవాలా. ఈ విధంగా మనం బ్యాక్ ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగానే మనము మార్కింగ్ అయితే చేయాలా. మామూలుగా మనం బ్లౌజ్ మీద వేసినా కూడా ఇదే ప్రకారమే తీసుకుంటాం కదా ఫ్రంట్కి. మరి ఈ కటోరి బ్లౌజ్కి వచ్చేసి మనకి క్రాస్ రాదు, ఫ్రంట్ స్ట్రైట్ కటింగ్ వస్తుంది. ఈ విధంగా మొత్తం అయితే మార్కింగ్ చేసినాం కదా. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని దిద్దాం. ఇక్కడ వచ్చేసి 1.5 ఇంచ్ మనం ఖర్చుకు తీసుకున్నాం కదా, ఈ విధంగా ఒక లైన్ వేసుకోవాలా. ఈ విధంగా ఇక్కడ వచ్చేసి మనము ఫ్రంట్ డీప్ నెక్ ఎంత తీసుకోవాలనేది 6.5. ఈ విధంగా 6.5 తీసుకున్నాను నెక్. ఇక్కడ 1/2 ఇంచ్ రౌండ్ తిరగడం కోసం మార్క్ వేసుకోవాలి. అట్లా ఇక్కడ మనం ఎంత తీసుకున్నాం, 6 ఇంచులు తీసుకున్నాం కదా, 6 ఇంచులు. మరి ఇక్కడ నుంచి ఇక్కడ కూడా కరెక్ట్గా తీసుకోవాలా. ఇక్కడ వచ్చేసి 5.5 ఇంచులు, ఇటు వచ్చేసి 6 ఇంచులు. కరెక్ట్గా ఈ లైన్ అనేది మనం బ్యాక్ సైడ్కి ఎట్లా వేసుకుంటామో అట్లా వేసుకోవాలా. మరి ఇక్కడ నుంచి మనం చంక లోతు ఎంత తీసుకోవాలా, 1/2 ఇంచు కరెక్ట్, 1/2 ఇంచు తీసుకోవాలా. ఈ విధంగా 1/2 ఇంచు లోతు తీసుకున్నాం కదా. మరి ఇక్కడ మనం కింద ఖర్చు తీసుకున్నాం బ్యాక్ సైడు. ఇక్కడ వచ్చేసి ఇక్కడ నుంచి 3.5 ఇంచులకు తీసుకోవాలా, 3.5. ఇక్కడ వచ్చేసి 3.5, ఇక్కడ 2.5. ఇక్కడ వచ్చేసి 2 ఇంచులు, 2 గాను 1.5 గాను తీసుకోండి. మనకు చెస్ట్ను బట్టి తీసుకోవాలి ఇది. చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి 2 ఇంచులు తీసుకోండి, ఎక్కువ ఉన్న వాళ్ళకి 1.5 తీసుకోండి. ఇట్లా మనం ఇక్కడ ఈ విధంగా వేసుకోవాలా. మామూలుగా ఫ్రెండ్స్ కట్ బ్లౌజ్కి మనం ఇటు సైడ్ ఎంత తీసుకుంటాం, 1.5 ఇంచ్ తీసుకుంటాం కదా, సేమ్ అట్లానే మనం ఇక్కడ 1.5 ఇంచ్ అయితే తీసుకోవాలా లూజ్ కోసం. ఈ విధంగా మరి ఈ లైన్ని మనం ఇక్కడ కలిపేసుకోవాలా. ఈ విధంగా ఈ విధంగా తీసుకున్నాం కదా. మరి ఇక్కడ నుంచి మనం కిందికి ఎంత తీసుకోవాలా, పైకి
ఇక్కడ నెక్ 6.5 ఇంచులు పెట్టుకున్నాం కదా, ఇక్కడ పైకి మనం ఎంత తీసుకోవాలనేది చూడండి. ఇక్కడైతే నేను 1.5 ఇంచు తీసుకుంటున్నా. కింద నుంచి మనకి నెక్ ఎక్కడ ఉందో మరి అక్కడి నుంచి అయితే ఇక్కడ 1.5 ఇంచు తీసుకున్నాను. మరి ఇక్కడ కూడా 1.5 ఇంచే తీసుకోవాలి. 2 ఇంచులు కానీ తీసుకోండి, ఇక్కడ ఏం ఇబ్బంది ఉండదు. ఈ విధంగా మరి ఇక్కడ నుంచి 2.5 ఇక్కడ వచ్చేసి మనకి చెస్ట్ కోసం. మరి ఎక్కువ ఉన్న వాళ్ళకి ఏం చేయాలో మనం పెంచుకోవాలి చెస్ట్ లూజ్. ఈ విధంగా నేనైతే 2.5 తీసుకున్నాను. 2.5 అంటే ఇక్కడ కరెక్ట్గా ఈ విధంగా పట్టుకొని మనము టేప్ని విధంగా మర్చినామంటే సెంటర్ డార్క్ వస్తుంది. ఇక్కడ సెంటర్ మార్కింగ్ మరి కరెక్ట్గా మనకి ఇక్కడ నుంచి 2 ఇంచులు తీసుకోవాలి. ఇక్కడ చూడండి మనకి ఇది ఫిట్టింగ్ లైన్ కదా, మరి ఇక్కడ నుంచి 2. మరి ఇక్కడ మనం క్లాత్ ఎక్కువ వదిలినాం కదా, ఇక్కడ నుంచి మనము ఖర్చు దగ్గర నుంచి 3 ఇంచులు కరెక్ట్. మనం ఇక్కడ ఖర్చు పెట్టినాం కదా 1.5 ఇంచు కోసం, అక్కడి నుంచి మనము 3 ఇంచులు తీసుకోవాలి. ఈ విధంగా మనకి ఇది కుట్టినప్పుడు ఏమవుతుంది, దగ్గరకు వస్తుంది ఈ క్లాత్ మనకి ఇక్కడ కవర్ అవుతుంది. ఈ విధంగా ఇప్పుడు మనము ఈ మార్కింగ్ని దీంట్లోకి కలిపేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు ఇక్కడ పైకి మనం ఇక్కడ పైన 2.5 ఇంచులు తీసుకున్నాం కదా, ఈ 2.5కి ఈ మార్కింగ్ కలుపుకోవాలి. ఈ విధంగా మరి ఇక్కడ కింద నుంచి 1.5 ఇంచు తీసుకున్నాం కదా, ఈ లైన్ ఇక్కడికి ఇక్కడ నుంచి ఇక్కడికి కలుపుకోవాలి. చూడండి ఈ విధంగా మార్క్ అయితే వేసుకున్నాం కదా. మరి చాలా రోజుల నుంచి అయితే అడుగుతున్నారు మీరు ఫ్రిన్స్ కట్ బ్లౌజ్ చూపించండి కానీ, మరి నేను అందరికీ వీడియోలో అయితే చేసుకుంటూ వచ్చిన ప్రతి కామెంట్కి. ఈ విధంగా మనం అయితే మార్కింగ్ చేసుకున్నాము. ఇప్పుడు ఇది ఎట్లా ఉంటే అట్లా మనం కటింగ్ ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకున్నాం కదా. ఇక్కడ నుంచి కరెక్ట్గా మనకి ఇక్కడ ఎంత వచ్చింది, 4.5 ఇంచులు వచ్చింది. ఈ 4.5 ఇంచులని ఈ విధంగా మనం హాఫ్గా మార్చుకొని ఇక్కడ మనం ఉక్స పట్టికెళ్ళ డార్స్ వేసుకోవాలి. ఈ డార్స్ వచ్చేసి 2.5 ఇంచులకు వేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి 3 ఇంచులకి అంటే మనకి ఇక్కడ ఇవి 2 డార్సే వస్తాయి. ఇటు చంక సైడ్ మనకి డార్స్ రాదు. ఈ విధంగా అంటే మనం ఒక నీకు చూపించడం కోసమే మీకు ఈ విధంగా ఇచ్చిన నేను మార్కింగ్. మామూలుగా అంటే మనం క్లాత్ మీద పెట్టి వేసినప్పుడు క్లాత్ మీద చూపిస్తే క్లియర్గా అర్థమవుతుంది స్టిచ్చింగ్ చేసేటప్పుడు. ఈ విధంగా ఈ విధంగా మార్క్ వేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ కటోరీని కట్ చేసుకోవాలా. మనకి ఈ కటోరీ బ్లౌజ్ వచ్చేసి ఫ్రంట్ మనకి క్రాస్ రాదు. మనము
ఇక్కడ తీసుకున్నాం కదా ఈ పీస్ని మాత్రం ప్యాస్ పెట్టుకోండి, ఇది స్ట్రైట్గానే పెట్టుకోండి. మనకి ఈ పీసు ఎక్కడ పెట్టుకుంటే అడ్జస్ట్ అవుతుందో చూసుకొని మరి పెట్టుకోండి. కరెక్ట్గా మనం పీస్ ఎట్లా పెట్టుకున్నామో అక్కడ మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ అంచు దగ్గర నుంచి పెట్టుకున్నాం చూడండి ఈ విధంగా. సేమ్ ఇది ఎట్లా ఉంటే అట్లా మార్కింగ్ అయితే చేయండి. ఈ విధంగా మార్కింగ్ చేసినాం కదా, మరి ఈ పీస్ని అయితే తీద్దాం ఇప్పుడు. ఈ పీస్ అయితే తీసేరాం కదా, మరి ఇక్కడ ఈ పీస్ని మనము జాయింట్ చేసుకోవాలి కదా, అందుకోసం ఇక్కడ మనము ఖర్చు అయితే తీసుకోవాలి. ఒక పావించు చూడండి నేను ఎంత ఖర్చు తీసుకుంటున్నాను అంతనే మీరైతే తీసుకోవాలి. ఒకవేళ మీరు ఖర్చు తీసుకోకుండా మర్చిపోయినారనుకో, మనకి బ్లౌజు ఇక్కడ కుట్టేసరికల్లా ఇది మొత్తం దగ్గరకు వచ్చేసి మనకి టైట్గా పట్టేసినట్టు ఉంటుంది. అందుకోసం ఆ విధంగా అయితే మీరు మార్కింగ్ చేసుకోండి ఒక పావించ్ అంతా. ఇప్పుడు మామూలుగా అంటే ఈ పీస్ ఈ విధంగా పెట్టి కట్ చేయాలి కదా, ఈ విధంగా పెట్టుకోవాలి స్ట్రైట్గా. మరి మనకు క్రాస్ పీస్ కావాలి కాబట్టి మనము కొంచెం క్రాసు ఈ విధంగా మనకి ఎక్కడైతే సరిపోతుందో క్రాసు ఆ విధంగా పెట్టుకొని కట్ చేసుకోవాలి. ఇట్లా రెండు ఈ విధంగా పెట్టుకోవాలి. మనకి ఎక్కడైతే అడ్జస్ట్ అవుతుందో క్లాత్ పెట్టుకున్నప్పుడు అక్కడ మనము చూసుకోవాలి. సరే అట్లా రాలేదనుకో ఇటు సైడు మనకి ఖర్చు రావాలన్నమాట, ఇందులోనే ఖర్చు వస్తే సరిపోతుంది. మనకి ఇట్లా పెట్టుకున్నా కూడా మనకి స్ట్రైట్ కటింగ్ అవుతుంది కాబట్టి మనకి క్రాస్ రాదు. ఇది ఈ విధంగా మనము క్లాత్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ పైన నుంచి మనము క్లాత్ని అడ్జస్ట్ చేసుకున్నామంటే మనకి ఎక్కడ వరకు అయితే సరిపోతుందో అక్కడికి మనం పెట్టేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి నెక్ కదా, మనకి ఈ మూలకి వచ్చింది అంటే మనకి క్రాస్ ఈ మూల సరిపోయింది. ఇట్లా మనము ఎటైతే పెట్టుకుంటే మన క్రాస్ వస్తుందో అదే విధంగానే మనము పెట్టుకోవాలి. మరి చుట్టూగా మనము మార్కింగ్ అయితే చేయాలి. అట్లా ఈ విధంగా చేసిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ ఒక పావించి మనం ఖర్చు కోసం వదులుకోవాలి. ఈ విధంగా ఇక్కడ మనకి సెంటరు ఇది కూడా మనము మార్కింగ్ చేసుకున్నామంటే మనకి ఈజీగా స్టిచ్చింగ్ చేసేటప్పుడు గుర్తుంటుంది. చూడండి ఇది వచ్చేసి ఈ విధంగా స్ట్రైట్గా ఉంది, మరి ఫ్రంట్ వచ్చేసి ఇటు సైడ్ ఉంది. అంటే మనం ఇది ఒక పీస్ మాత్రమే క్రాస్ తీసుకోవాలా, డైరెక్ట్ ఇది క్రాస్ పెట్టుకున్న అది క్రాస్ అంటే మన క్లాత్ కూడా సరిపోదు. ఈ విధంగా చేసుకున్నారంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు ఈ మార్కింగ్ చేసినట్లుగానే మరి కటింగ్ అయితే చేద్దాం. Thank you.
ఈ విధంగా కటింగ్ అయితే చేసినాము కదా, ఇది ఇటు సైడ్ తీసినాం కాబట్టి మనకి క్రాస్ వచ్చింది. మనం ఎంత అయితే పావించు మనం మార్కింగ్ చేసినాం కదా కట్స్ కోసం, కరెక్ట్గా అంతే తీసి పెట్టుకోవాలా. ఇప్పుడు ఇవి రెండు మనం జాయింట్లు చేస్తాం కదా, ఈ జాయింట్ కోసం మనం ఇక్కడ ఇవి రెండు ఒకే సైడ్ వచ్చేటట్టు అయితే మనము చిన్న కాట్లు అయితే పెట్టుకోవాలి ఇటు సైడు. ఇవి రెండు మనకి ఒకే సైడ్ రావాలన్నమాట. ఈ విధంగా ఇది మనకి సెంటర్ మార్క్. ఈ విధంగా మార్కింగ్ అయితే చేయండి. ఒకవేళ మీరు ఇట్లా మార్కింగ్ చేసుకోవడానికి కష్టం ఎక్కడ చేయాలనేది అర్థం కాకపోతే ఇక్కడ నుంచి ఇక్కడికి 3 ఇంచులు, ఇక్కడ నుంచి ఇక్కడికి 2½ ఇంచులు ఇద్దా కరెక్ట్గా సరిపోయింది. ఈ విధంగా ఇది వచ్చేసి సెంటర్ అన్నమాట మనకి, ఇది లేదా ఇది ఇక్కడ మనకి కరెక్ట్గా మార్కింగ్. మరి ఇక్కడ నుంచి ఇక్కడికి 2 ఇంచులకు పైన ఈ విధంగా ఇక్కడ మనం 2½ తీసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు కటోరీ బ్లౌజ్ అయితే కటింగ్ చేసినాం కదా, ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు క్రాస్ బెల్ట్. ఈ క్రాస్ బెల్ట్కి మనకి ఇది వచ్చేసి 80 సెంటీమీటర్లే. మనం ఇట్లా తీసుకోవాలనుకున్నప్పుడు మీటర్ క్లాత్ అయితే తీసుకోండి, మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి సింగిల్ పీస్ వస్తుంది మనకి. లోపల సైడ్ మనం సేమ్ క్లాత్ ఏమన్నా ఉంటే మనం అప్పుడు తీసుకొని చేసుకోవాలా. ఇక్కడైతే సింగిల్ పీస్ తీసుకోవాలి కదా, క్రాస్ బెల్ట్ కూడా చూపిస్తున్నా. ఈ విధంగా కింద మనము 1/2 ఇంచ్ కచ్చ కోసం వదులుకోవాలా. ఇక్కడ మనం క్రాస్ బెల్ట్ లెంత్ ఎంత తీసుకోవాలా అనేది మనం ఈ బ్యాక్ పార్ట్ని పట్టుకొని ఈ విధంగా మనము కరెక్ట్గా తీసుకోవచ్చు. ఇక్కడ 3½ ఇంచులు తీసుకున్నాను, ఇక్కడ 2 ఇంచులు, ఇక్కడ 2½. మనం ఈ లైన్ని ఈ విధంగా మార్క్ వేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఈ డౌన్ కూడా మనం ఇక్కడ నుంచి తీసుకోవాలి, 4 ఇంచుల దగ్గర మనం ఇక్కడ తీసుకోవాలి. ఇట్లా ఈ విధంగా క్రాస్ బెల్ట్ మార్క్ వేసినాం కదా, నేను క్రాస్ బెల్ట్కి వేరే పీసులు వేసి మరి స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తా. ఈ విధంగా క్రాస్ బెల్ట్ మరి బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్స్ ఈ విధంగా. ఇందులోనే మనకి హుక్స్ పట్టి కాజపట్టి వస్తుంది ఇందులో. ఇక్కడ మనకి చిన్న చిన్న పీసులు వస్తాయన్నమాట, మెడ పీసులు. ఈ విధంగా మనము కటోరి బ్లౌజ్ అయితే మీకు ఈజీగా కటింగ్ చేసి చూపించిన నేను. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మరి స్టిచ్చింగ్ వీడియో నెక్స్ట్లో అయితే పెడతాను.